సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో ఆయన నిధులు, నీళ్లు, నియామకాలోని ఉద్యమంలో ముఖ్యంగా మూడు రంగాల్లో అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని సరిదిద్దవలసి ఉందని ఆయన ఏదైతే ఆశించాడో ఆ లక్ష్యాల పరిపూర్తి దశగా అద్భుతమైన ఫలితాల్ని మనం సాధించాం. అయితే ఇవాళ మళ్ళా మనం ఈ బిందువు దగ్గర నిలిచి జయశంకర్ గారి స్ఫూర్తిని ఎట్లా ముందు తీసుకోవాలి, ఆయన ఆశయాలను కొత్త తరానికి ఎట్లా పరిచయం చేయాలి, వివిధ విషయాల మీద ఆయన ఆలోచనలు ఏమిటి, తెలంగాణ తదనంతరం కూడా వివిధ విషయాల మీద, వివిధ అంశాల మీద తెలంగాణ పురోగమనం గురించి ఆయన చెప్పినటువంటి విషయాలు ఏమిటి, వాటిలో ఏ దశకు మనం వచ్చినాం, ఇంకే దశకు చేరుకోవాలి, తెలంగాణ సమాజాన్ని సజీవంగా చైతన్యవంతంగా ఉంచేందుకు మనం చేయవలసినటువంటి ఇంకా కృషి ఏముంది, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంది. ఈ జయంతి దానికి స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తూ ముందుగా నిరంజన్ రెడ్డి గారిని 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.